ఇన్ఫ్యాక్ట్ దిశా పోలీస్ దిశా చట్టాన్ని ఒకటి తీసుకొచ్చాం, ఆడవాళ్లకు భద్రత విషయంగా దిశా యాప్ కూడా తీసుకొచ్చడం తీసుకురావడం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దిశా చట్టం అయితే మనం చేయాల్సినవన్నీ కూడా మనం చేసాం, ఆ తర్వాత మనము కేంద్రానికి పంపించాం. ఇన్ఫ్యాక్ట్ వీ జస్ట్ అవైటింగ్ కేంద్రం నుంచి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం, అప్పుడు డెఫినెట్లీ ఇది యాక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇది కాంక్రెంట్ లిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ గోస్ టు ది ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. సో మనం చేయాల్సిందంతా చేసి దిశ యాక్ట్కు సంబంధించి పంపించడం జరిగింది. ఈ లోపల రాష్ట్రంలో మనము 18 దిశా పోలీస్ స్టేషన్లు ఇప్పటికే లాంచ్ కూడా చేయడం జరిగింది. ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా పనులు చకచక్కగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దిశా కోర్ట్స్లో కూడా పెట్టడం కూడా ఇప్పటికే చకచక్క పనులు కూడా జరిగినాయి. స్పెషల్ కోర్ట్స్ను కమిషన్ చేసే కార్యక్రమం కూడా వీ ఆల్రెడీ రిటర్న్ టు ది హైకోర్ట్ అండ్ వీఆర్ అవైటింగ్ ది హైకోర్ట్ టు ఆథరైజ్ దాట్. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఐ జస్ట్ హ్యాప్స్ ఆస్క్డ్ సంబడి 167 కేసెస్ ఈ 4 నెలల్లో, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్, 1 వీక్లోనే వీ హ్యావ్ ఎంక్వైరీ కంప్లీట్ చేసాం, దిశా చట్టాన్ని అమలు దిశా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చాం, 1 వీక్లోనే చెప్పిన దాని ప్రకారం ట్రయల్ 1 వీక్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేసాం, 2 వీక్స్లో ట్రయల్ కూడా అది కోర్ట్స్కు స్పెషల్ కోర్ట్స్కు పెట్టాం. అక్కడ కొంచెం ఇంకా వీ ట్రయింగ్ టు పర్స్యూ, ఎందుకంటే దిశా చట్టం ఇంకా రాలేదు కాబట్టి వీ జస్ట్ ట్రయింగ్ టు పుష్ దట్. దేవుని దయవల్ల అది కూడా త్వరలో వస్తే, అంటే పోలీసులు చేయాల్సిందంతా చేస్తూ ఉన్నారు. 1 వీక్లోనే ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఎంక్వైరీ కంప్లీట్ కావాలంటే దే డూయింగ్ ఇట్, అరెస్టులు వెంటనే జరిగిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దిశా దేవుని దయవల్ల త్వరగా చట్టం వస్తే ఆ 14 డేస్లో ట్రయల్ కూడా అయిపోయే విషయంలో కూడా కొంచెం ఇంకా కొంత ఎక్స్ట్రాగా ముందు అడుగులు వేయచ్చు. సో ప్రతి అడుగు కూడా ఇవన్నీ కూడా మహిళలను చైతన్యవంతులను చేయాలని, మహిళలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలనే ఆరాటంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ, ప్రాబబ్లీ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూడా బహుశా ఫస్ట్ టైం ఇదే వచ్చింది. మన ప్రభుత్వమే వచ్చిన వెంటనే వి పాస్డ్ యాక్ట్, 50% రిజర్వేషన్లు మహిళలకు కేటాయింపులు చేస్తూ గవర్నమెంట్కు సంబంధించిన జాబ్స్లో కానీ గవర్నమెంట్కు సంబంధించిన వర్క్స్లో కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా 50% మహిళలకే రిజర్వేషన్లు కేటాయింపులు చేస్తూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనదే. ఈరోజు గుడి చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు అని అంటే అది కేవలం ఆ చట్టం వల్లనే జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అమ్మ ఒడి దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, ఈరోజు ఆసరా చేయూత చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా, చివరికి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు దేవుడు ఆశీర్వదిస్తే ఈ ఇండిపెండెన్స్ డే రోజున వీ విల్ బి గివింగ్ రిజిస్టరింగ్ ఆన్ 30 లక్షల మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతా ఉన్నాం. సో ప్రభుత్వం అనేది పూర్తిగా మహిళా పక్షపాతి ప్రభుత్వం, మహిళల కోసం పూర్తిగా ఎన్ని అడుగులు ముందుకు వేయాలనో అన్ని అడుగులు ముందుకు వేసేదానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మద్య నియంత్రణ కూడా, ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఆల్సో వన్ బిగ్ అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు. అధికారంలోకి రాకమునుపు దాదాపుగా 34 లక్షల కేసులు ఐఎంఎఫ్ఎల్ అమ్ముతూ ఉంటే, లిక్కర్ అమ్మే పరిస్థితి ఉంటే, ఈరోజు మొన్న ఏదో రిపోర్ట్లు చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అని చెప్పి, ఈరోజు చెప్తా ఉన్నారు 11-12 లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే డ్రాస్టిక్గా పడేసాం. బెల్ట్ షాపులు లేవు ఈరోజు, 43,000 గతంలో బెల్ట్ షాపులు ఉండేటివి, బెల్ట్ షాపులు ఈరోజు ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా తీసేసాం. 4,380 పర్మిట్ రూములు ఉండేటివి, 4,380 షాపులు పక్కనే పర్మిట్ రూములు, అక్కడే 20-30 మంది జమ ఒకటే చోట జమ కూడి తాగేవాళ్ళు. ఆ దారికుండా ఏదైనా అమ్మాయిలు ఏదైనా పోవాలి అని అంటే భయపడే పరిస్థితి. ఈరోజు ఒక్క పర్మిట్ రూమ్ కూడా లేకుండా పూర్తిగా రద్దు చేశాం. షాపుల సంఖ్య 4,500 షాపుల నుంచి ఏకంగా
33% షాపులను తగ్గించేశాం. ఈ షాపుల్లో లాభాపేక్ష ఉంటే బెల్ట్ షాపులు ఎప్పుడూ కూడా మానిపించలేము అనే ఉద్దేశంతో ఏకంగా ఈ షాపులు కూడా గవర్నమెంటే ఆధ్వర్యంలో నడిపించే కార్యక్రమాన్ని చేశాం. టైమింగ్స్ కూడా తగ్గించే కార్యక్రమం చేశాం. రకరకాలుగా ఇవన్నీ కూడా మహిళల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. దీనివల్ల కూడా ఈరోజు లాంచ్ చేసే ఈ పోర్టల్ వల్ల కూడా, ఈ 4S4U పోర్టల్ వల్ల కూడా సైబర్ క్రైమ్ విషయంగా మహిళలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా ఒక వాళ్ళ తరపున ఒక అన్నగా, వాళ్ళ తరపున ఒక మంచి తమ్ముడుగా, వాళ్ళకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొక్కసారి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, ప్రభుత్వం తరపున మరో చారిత్రాత్మక ఘట్టంగా ఇది అభివర్ణిస్తూ దీనివల్ల మంచి జరగాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.